హలో ఫ్రెండ్స్, లిజన్ లండన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో యాక్చువల్లీ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ గ్రాడ్యువల్లీ పెరుగుతున్నారు. ఇంకా చాలామంది మన వీడియో యాక్చువల్లీ జస్ట్ ఒక కొంచెం కొంచెమే చూసి నన్ను చాలా చాలా డౌట్స్ అడిగేస్తున్నారు. సో నేను చాలా మటుకి కమెంట్స్ పెడుతున్నాను, కానీ మళ్ళీ అవేవే డౌట్స్ అడుగుతున్నారు. సో అందుకని చెప్పి ఈరోజు నేను నన్ను మోస్ట్గా అందరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో నాకు ఫ్రీక్వెంట్గా వచ్చే డౌట్స్ అన్నమాట ఇది. యాక్చువల్లీ ఈరోజు ఈ వీడియో ఎవరికి హెల్ప్ఫుల్ అవుతుందంటే, యూకేకి రావాలని అనుకుంటున్న వాళ్ళు అందరికీ హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ నర్సెస్, బికాజ్ నేను ఇప్పుడు నర్సింగ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి. మిగతా ప్రొఫెషన్స్ వాళ్ళది కూడాను స్టడీ రిలేటెడ్ వీడియోస్ చేస్తాను, ఇప్పుడు ఎవరికైనా నెససరీ ఉంటే. యాజ్ ఆఫ్ నా నర్సెస్ చేస్తున్నాను, ఇంకా చాలామంది నన్ను ఫిజియోథెరపీ, మిగతా జాబ్స్ గురించి అన్నీ కూడా అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఒక్కటే చేద్దామన్న ప్లాన్ ఉండేది కాదు, మిగతా యాక్టివిటీ, కుకింగ్, హాబీస్ అన్నీ చేద్దామని ఉండేది. కానీ యాజ్ ఆఫ్ నాకు అర్థమైంది ఏంటంటే, తెలుగు నర్సెస్ అంతా చాలా చాలా నీడీగా ఉన్నారు ఇన్ఫర్మేషన్ గురించి, ఎందుకంటే అందరూ నన్ను అడిగేది ఈ యొక్క నర్సింగ్ గురించి అడుగుతున్నారు ఫ్రీక్వెంట్గా. అందుకని చెప్పి దీని గురించి నేను వీడియో చేస్తున్నాను. సో యాక్చువల్లీ సబ్స్క్రైబర్స్ ఇంకా పెరిగితే కనుక మనకి మోర్ నర్సింగ్ రిలేటెడ్ వీడియోస్ చేయాలని చెప్పి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే ఒక ఇంతమందికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి. అండ్ యాక్చువల్లీ మీకు ఇంకొక హ్యాపీ న్యూస్ కూడా చెప్పాలి, అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, లేదంటే ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఒక ఐడియా అయితే లేదు, మేబీ ఐ విల్ టెల్. యాక్చువల్లీ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన దానికి ఆన్సర్ అయితే చెప్పేస్తాను. యాక్చువల్లీ నన్ను అడుగుతున్న ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, యూకేలో జాబ్కి రావడం గర్ల్స్కి లేదంటే ఉమెన్కి సేఫా అని చెప్పి అడుగుతున్నారు. సో నేనైతే చెప్తాను 100% సేఫ్ అండి. యాక్చువల్లీ నేను ఇప్పుడు యూకేలో ఫస్ట్ వచ్చినప్పుడు నేను నేను ఓన్గా వచ్చాను. దాని తర్వాత ఇక్కడ ఒక ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఒక్కదాన్నే ఉన్నానమాట, బికాస్ అది ఓస్కీ ట్రైనింగ్ అన్నిటికీ ఉన్నాను. ఎప్పుడు కూడా ఎక్కడా కూడా నాకు అన్సేఫ్ అని అనిపించలేదు. మేబీ మనం మూవీస్లో వాటిలో చూసి ఏంటి యూకే అంటే పార్టీస్, పబ్స్ అలా అని చెప్పి మనకు ఒక ఐడియా ఉందో అందుకని అడుగుతున్నారేమో నాకు తెలీదు. అలా ఏం ఉండదు, మన లైఫ్ మనకు కావాల్సినట్టు మనం బతకచ్చు ఇక్కడ. మనని ఎవరు వచ్చి పార్టీస్కి రావాలి, పబ్స్కి రావాలనో, మీకు నచ్చిన బట్టలు వేసుకోకూడదు అలా ఏమీ ఒక ఉండదండి. సో యూకే ఈజ్ కంప్లీట్లీ సేఫ్ ఫర్ ఉమెన్. అండ్ మీకు తెలుసు కదా, ఇప్పుడు మన ఇండియాలో అయినా సరే, మిగతా కంట్రీస్లో అయినా సరే, ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడైనా మనకి అన్సేఫ్ సిట్యువేషన్స్ వస్తుంటాయి, కానీ మనం మ్యాక్సిమం అవి అవాయిడ్ చేస్తూ ఉంటాము. సో మనము కొన్ని కానీ ప్రెడిక్ట్ చేయలేము, అంతేగాని మన దగ్గరకు వచ్చి ఎవరో మనని బ్యాడ్ వేగా మన ట్రీట్ చేస్తారనో అలా ఏమి ఉండదు. ఎస్పెషల్లీ హాస్పిటల్ సెట్టింగ్స్లో మీకు అలాంటి ఒక డిస్క్రిమినేషన్ అన్నది అస్సలు ఉండదు. సో రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ యొక్క మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో, క్యాస్ట్, రిలీజియన్, కలర్, అసలు ఇదంతా డజంట్ మ్యాటర్. మీరు ఒక జాబ్ గురించి వచ్చారంటే మనం వచ్చామా, జాబ్ చేసామా, హ్యాపీగా మన రూమ్కి వెళ్ళామా, నిద్రపోయామా, మనకి ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్ళంటే వెళ్ళామా, అలాగొక నార్మల్ లైఫ్ మన ఇండియాలో ఎలా లీడ్ చేస్తామో ఇక్కడ కూడా అలానే లీడ్ చేయొచ్చు గర్ల్స్కి. నేను యాజ్ ఆఫ్ నౌ అన్సేఫ్ సిట్యువేషన్స్ ఎక్కడ నేను ఎన్కౌంటర్ చేయలేదు. సో నేను చెప్తున్నాను, ఫర్ మీ యూకే చాలా సేఫ్ కంట్రీ, గర్ల్స్కి సేఫ్ ఉంటుందా లేదా అని అడిగారు. సో ఫర్ మీ ఇట్స్ సేఫ్, అది నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే, ఫ్యామిలీతో యూకేకి రావచ్చా అని చెప్పి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. నేను ఆ వీడియో అందుకే చెప్తాను, నేను యాక్చువల్లీ సాగదీసి వీడియోస్ తీయను, జస్ట్ అందులో ఇన్ఫర్మేషన్ ఒక్కటే చెప్తాను. ఇంకా స్టార్టింగ్ వీడియోస్లో అయితే మోస్ట్లీ కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్సే ఇచ్చేసాను అనమాట నేను, కానీ అందులో అందరూ స్కిప్ చేసి చూస్తున్నారు, ఎందుకంటే నాకు మన వీడియోలు అనలిటిక్స్ చూసినప్పుడు అర్థమవుతుందనమాట మీరు ఎంతవరకు వీడియో చూసారు, ఎంతవరకు వీడియోలో స్ట్రాంగ్గా ఈ టైం టు ఈ టైం చూసిందని నాకు అర్థమైపోతుంది. సో స్టార్టింగ్లో చాలా స్కిప్ చేసేస్తారు కాబట్టి మీకు నేను చెప్పిన దాంట్లో కంప్లీట్ అర్థం కావట్లేదు. నేను చెప్పిన థంబ్నైల్లో ఏ వీడియో అయితే పెట్టానో ఆ విషయం గురించి అదే వీడియో కిందకు వచ్చి మళ్ళీ నన్ను డౌట్స్ అడుగుతున్నారు. మీకు డౌట్స్కి ఆన్సర్ చెప్పడానికి ఇబ్బంది అయ్యి కాదు, సేమ్ మళ్ళీ అదే రిపీట్ నెక్స్ట్ వీడియోస్ చేస్తే మళ్ళీ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ మన ఇన్ఫర్మేషన్స్ అన్నీ మేబీ మిస్ అయిపోతాం కదా, లేదంటే ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా చేయొచ్చు. అందుకని చెప్పి దయచేసి మీరు వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఏమన్నా కమెంట్ పెట్టే ముందు ప్రీవియస్ వీడియోస్ మొత్తం చూడండి, ఒకసారి చూసిన తర్వాత మీకు ఫర్దర్గా డౌట్స్ ఉంటే దాని గురించి అడగండి. సో నన్ను అడిగిన ఈ క్వశ్చన్ ఏంటంటే, ఫ్యామిలీతో పాటు యూకేకి రావచ్చా?
సో యాక్చువల్లీ కిడ్స్ ఉన్నవాళ్ళు లేదంటే హస్బెండ్ ఉన్నవాళ్ళు లేదంటే వైఫ్ ఉన్నవాళ్ళు ఫ్యామిలీతో రావచ్చు అని అడుగుతున్నారు. అస్ అఫ్ కోర్స్ మీరు రావచ్చు. నేను చెప్పాను కదా మనం యూకేకి రిజిస్టర్డ్ నర్స్గా వచ్చినప్పుడు టైర్ 2 వీసాలో వస్తామన్నమాట. సో ఇది ఎప్పుడంటే నేను చెప్పాను కదా మీరు ఈ ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వాల్సినవి కానీ దాని గురించి చెప్పాను కదా ఐఎల్స్ కానీ ఓఈటీ కానీ నెక్స్ట్ తర్వాత సీబీటీ ఎగ్జామ్ మళ్ళీ యూకేకి వచ్చి ఓస్కే ఎగ్జామ్ ఇవన్నీ పాస్ అయిన తర్వాత మనకి స్పాన్సర్షిప్ లెటర్ వస్తుందన్నమాట ఎంప్లాయర్ దగ్గర నుంచి ఫ్యామిలీని తీసుకురావచ్చని. కొన్ని కొన్ని కంపెనీస్లో ఇనీషియల్గా హస్బెండ్తో పాటు లేదంటే వైఫ్తో పాటు మీరు రావచ్చు. సో 99% ఇక్కడ నేను చూసేది ఏంటంటే ఇక్కడికి వచ్చి ఒకసారి ఓస్కీ ఎగ్జామ్ అంతా రాసిన తర్వాత ఫ్యామిలీని విత్ ఇన్ 3 మంత్స్ అందరికి తీసుకొచ్చేస్తారు, విత్ కిడ్స్ కూడా తీసుకొచ్చేస్తారు, పిల్లల్ని ఇక్కడ స్కూల్లో అంతా జాయిన్ చేస్తారు. సో ఫ్యామిలీని తీసుకురావచ్చు అండ్ ఫ్యామిలీతో రావడానికి ఇబ్బంది ఏం లేదు. అండ్ నన్ను అడిగి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 3rd క్వశ్చన్ ఏంటంటే యూకేకి వచ్చిన తర్వాత శాలరీకి డిస్క్రిమినేషన్ ఉంటుందా, నేను నాకు గవర్నమెంట్ సెక్టర్లో ఇంత హై ప్యాకేజ్ ఉండేది లేదంటే నేను ఇండియాలో ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది లేదంటే నేను ఎంఎస్సీ చేశాను డబుల్ ఎంఎస్సీ చేశాను సో నాకు ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి నాకు ఎక్కువ శాలరీ వస్తుందని అడుగుతున్నారు. పాత వీడియోస్లో ఆల్రెడీ చెప్పేసున్నాను మీకు ఎక్స్పీరియన్స్ బట్టి మీకు శాలరీ ఇంక్రిమెంట్ ఉండదు. మీ ఎక్స్పీరియన్స్ అన్నది యూకేకి వచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్సే కౌంట్ అవుతుంది, అంతవరకున్న ఎక్స్పీరియన్స్ ఏది కూడా మీది కౌంట్ అవ్వదు అన్నమాట. సో అది మర్చిపోవద్దు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అడాప్టేషన్ నర్స్గా వస్తారు, ఇక్కడ ఓస్కే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత రిజిస్టర్డ్ నర్సెస్ శాలరీ బ్యాన్ 5 అన్నది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇయర్లీ సో దెరిసే కొన్ని కాదు ఆల్ ఎన్హెచ్ఎస్ ట్రస్ట్లో సేమ్ ప్యాకేజే నడుస్తుంది అనమాట. సో సేమే ఉంటుంది. సో అది నన్ను అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, శాలరీ ఇంకా ఎక్కువ చదివితే ఎక్కువగా శాలరీ ఉంటుందా అని. సో అలా ఏమీ లేదు, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ బట్టే మీకు ఇయర్లీ శాలరీ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీడియో యాక్చువల్లీ మీరు నేను ఒక ఇంపార్టెంట్ చేంజెస్ రాబోతుంది యూకేలో దాని గురించి చెప్తాను. ఈ May 26th దాని గురించి నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కౌన్సిల్ ఒక డిస్కషన్ పెట్టబోతున్నారు, అది కనుక దట్ ఈస్ రిగార్డింగ్ ఐఎల్స్ అండ్ ఓఈటీ గురించి వచ్చే ఏదో చేంజెస్ అనమాట. ఎందుకంటే చాలామందికి యూకే రావడానికి ఒక స్టాప్ అయ్యి ఒక ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐఎల్స్ అండ్ ఓఈటీ స్కోర్ అనమాట రావట్లేదు చాలామందికి, అందుకని చెప్పి చాలామంది నర్సెస్ ఇండియాలో స్ట్రగుల్ అవుతున్నారు. సో దానికి ఏదో ఒక కన్సిడరేషన్ రాబోతుందంట, ఎందుకంటే యూకేలో 50,000 నర్సెస్ దాకా నెక్స్ట్ ఇయర్కి అవసరం ఉన్నారంట. సో దాని గురించి ఏదో ఒక పార్లమెంట్లో డిస్కషన్స్ అంతా అయ్యి ఇప్పుడు నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కౌన్సిల్ వాళ్ళు ఐఎల్స్ అండ్ ఓఈటీ స్కోర్ తగ్గించే దాని గురించి ఆలోచిస్తున్నారు లేదంటే కొత్త ఒక లాంగ్వేజ్ టెస్ట్ గురించి ఆలోచిస్తున్నారు. దాని గురించి ఇన్ఫర్మేషన్ నాకు ఇమీడియట్గా తెలియంగానే మీకు చెప్తాను. అది కనుక ఇంప్లిమెంట్ అయితే నాకు తెలుసు చాలామంది మన తెలుగు నర్సెస్ వచ్చేస్తారు యూకేకి. సో నేను ఎలా అయితే మలయాళీ నర్సెస్ని ఇక్కడ మీట్ అవుతున్నాను సో అలాగే బోల్డ్ మంది తెలుగు నర్సెస్ ఇక్కడ రావాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో జస్ట్ మీకు ఒక 3 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇచ్చాను, ఇంకా నాకు బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీరు అడిగినవి, దాని గురించి నేను వీడియో చేస్తాను. సో ఇది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం గురించి చెప్దాం అనుకున్నాను. సో బట్ ఈ వీడియో ఆల్రెడీ ఒక లెంతీ వీడియో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు నా హ్యాపీ నేను మీ గురించి మీ వల్ల ఎందుకు హ్యాపీ ఉన్నానో ఆ విషయం చెప్తాను. సో వీడియో కీప్ వాచింగ్, లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి, అప్పుడే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు స్కిప్ అవ్వకుండా చూడగలుగుతారు, ఓకేనా? సో స్కిప్ చేస్తే మీకు మీకు అందించాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయిపోతారు. మీరు అన్నెసరీగా మళ్ళీ కమెంట్స్ పెట్టి నేను ఆ కమెంట్స్కి సేమ్ ఆన్సర్స్ చెప్పి లేదంటే ఈ వీడియోలో ఉందని చెప్పి ఆ వీడియో లింక్ మీకు పంపించాల్సి వస్తుంది. సో ప్లీజ్ వాచ్ చేసే వాళ్ళు ఫస్ట్ నుంచి అన్ని వీడియోస్ చూడండి, ఓకేనా? సో నాకు తెలుసు స్టార్టింగ్ వీడియోస్లో కానీ ఇప్పుడు వీడియోస్లో కానీ ఎడిటింగ్ మిస్టేక్స్ కానీ క్లారిటీ మిస్టేక్స్ కానీ సౌండ్ ప్రాబ్లం కానీ ఉంటుంది. సో వీళ్ళు డే బై డే మనం ఇంప్రూవ్ అవుతున్నాము. సో మీకు మంచి క్వాలిటీ వీడియోస్ తీసుకొచ్చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో అందరికీ కూడా కీప్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.